హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ సార్ అన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఏపీ రాజకీయాలు చూస్తే ఎన్నో ట్విస్ట్లు ఎన్నో రూమర్స్ ఎన్నో మలుపులు అయితే రీసెంట్గా మరొక న్యూస్ ఏంటంటే సోషల్ మీడియాలో రన్ అవుతుంది బీజేపీ కూటమి పవన్ కళ్యాణ్ ని సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది అని ఇందులో వాస్తవం ఎంత ఉంది సార్ యా ఇది వాస్తవం ఎంత ఉంది అనేది మనం చెప్పలేము కానీ పాజిబిలిటీ అయితే ఉంది అనేది చెప్పచ్చు ఎందుకంటే గత కొంతకాలంగా చూస్తే తెలుగుదేశం జనసేన మధ్య సఖ్యత అంత కనబడట్లేదు దానికి కారణాలు ఏమనేది మనం కరెక్ట్గా చెప్పలేము కానీ అంటే తెలుగుదేశం శ్రేణుల్లోనే ఒక అభిప్రాయం ఉంది అదేంటంటే బీజేపీ జనసేన పొత్తులు లేకుండా మనమే ఇండిపెండెంట్గా వేస్తే కూడా గెలవగలము అనవసరంగా వాళ్ళు మనల్ని మోసం చేస్తారు ఎక్కువ సీట్లు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది ఆ సీట్లు ఇచ్చినప్పుడు వాళ్ళు గెలవ ఓటు ట్రాన్స్ఫర్ జరగలేదు అనుకో గెలవలో బీజేపీకి అయితే ఓట్ షేర్ ఏం లేదు ఎందుకంటే నోటా కంటే తక్కువ వచ్చాయి టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో ఆ తర్వాత కూడా పెరిగింది ఏం లేదు తగ్గితే తగ్గుంటుంది కానీ పెరిగే పరిస్థితి బీజేపీలో లేదు ఇక జనసేన జనసేన బీజేపీతో కలవాలని గట్టిగా ఉంది బీజేపీ జనసేన కూడా గట్టిగానే ఉన్నాయి ఎందుకంటే నేషనల్ లెవెల్లో నడ్డానికి వాళ్ళందరినీ కూడా కలిసేసి వచ్చాడు బి మురళీధర్రావు అని వాళ్ళని పవన్ కళ్యాణ్ సో వాళ్ళ ఐక్యత కనబడుతుంది నేను జగన్ ఓట్లని వ్యతిరేక ఓట్లను చేల్చనివ్వను అని పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ప్రతిజ్ఞలు చేశాడు కానీ ఈ వారాహయాత్రలు ఎక్కడ ఆ మాట వాళ్ళ ఒక్కసారి కూడా జగన్ వ్యతిరేక ఓట్లను చేయాలనివ్వను అని అనలేదు అట్లాగే పొత్తుల గురించి కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ మాట్లాడలేదు అంటే స్ట్రాటజిక్గా మార్పు వస్తుందా అని డౌట్ వస్తుంది అట్లాగే ఇటు తెలుగుదేశం వైపు నుంచి చూసుకున్నప్పుడు తెలుగుదేశం కూడా అక్కడక్కడ క్యాండిడేట్లను ప్రకటిస్తాల్తా ఉంది కానీ ఎక్కడ పొత్తుల గురించి మాట్లాడలేదు ఆ మధ్యకాలంలో చంద్రబాబు కూడా పొత్తుల గురించి వస్తే ఇంకా టైం ఉందని చెప్పాడు నిజానికి ఒక పక్క వాళ్ళిద్దరు కూడా అంటే జనసేన కానీ ఇటు తెలుగుదేశం కానీ ఈవెన్ మన పురంధరేశ్వర కూడా ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి అనేది గంట పదంగా చెప్తున్నారు మరి ముందస్తు ఎన్నికలు వస్తే ఎన్నికలు ఎప్పుడు జరగాలి డిసెంబర్లో జరగాలి ఇవాళ జూలై సో గట్టిగా ఆరు నెలలు కూడా లేదు ఐదు నెలలు ఉంది ఈ సో ఈ ఐదు నెలల్లో ఎప్పుడు వీళ్ళు పొత్తులు పెట్టుకోవాలి ఎప్పుడు క్యాండిడేట్లు అనౌన్స్ చేయాలి ఎప్పుడు రెబల్స్ని డీల్ చేయాలి ఈ వ్యవహారాలంతా ఎప్పుడు జరిగేది ఇప్పటి వరకు వీళ్ళు పొత్తుల గురించి రాలేదు మామూలుగా మా చంద్రబాబు గారికి ముందు నుంచి ఉన్న ఒక అలవాటు ఏంటంటే పొత్తుల విషయంలో ఆయన త్వరగా అనౌన్స్ చేయరు ఆయన లాగుతారు 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 ఎందుకు లాగుతారంటే చివరి నిమిషంలో తక్కువ సీట్లు ఒప్పించే విధంగా ప్రత్యర్థి తక్కువ సీట్లకు ఒప్పుకునే విధంగా ఈయన వ్యూహం ఉంటుంది చంద్రబాబు గారిది ఈ వ్యూహం అవతల వాళ్ళకి తెలియదా మనకే తెలిసినప్పుడు పవన్ కళ్యాణ్కి తెలియదా బీజేపీకి తెలియదా అందుకని వాళ్ళు కూడా ఏంటంటే ఈయన్ని ప్రెజర్ చేయాలంటే ఏం చేయాలి అనేది పవన్ కళ్యాణ్ ఇవాళ ఏం చేస్తున్నాడంటే ఎక్కడ పొత్తులు మాట్లాడకుండా అంటే పొత్తులకి నువ్వు కలిసి వస్తే నీకే బెనిఫిట్ తప్ప నాకు కాదు నేను నాకే ఇప్పుడు ఓట్ షేర్ పెరిగింది నాకు ఇంత బలం ఉంది అని చూపించుకోవడం కోసం పవన్ కళ్యాణ్ అగ్రెసివ్గా వెళ్తున్నాడు సో ఈ కాంటెక్స్లో బీజేపీ వ్యూహాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే బీజేపీ ఏం అంటే మామూలుగా బీజేపీ వ్యూహం ఏంటంటే ప్రతి రాష్ట్రంలో కూడా వీక్ పార్టీ ఏది ఉందో దాని ప్లేస్లోకి తను రావడానికి ట్రై చేస్తుంది స్ట్రాంగ్ పార్టీని లాంగ్ టర్మ్లో దెబ్బ కొడుతూ సెకండ్ స్ట్రాంగ్ ఏది ఉందో దాని ప్లేస్ ప్లేస్లోకి మనం వెళ్ళాలి దాన్ని వీక్ చేయాలి అనేది ప్లాన్ చేస్తుంది ఇప్పుడు మహారాష్ట్రలో తీసుకుంటే శివ అధికారంలో ఉన్న శివసేనని చీల్చింది అధికారం పోగొట్టింది బీజేపీ అధికారంలోకి వచ్చింది అక్కడ ఎన్సీపీ సెకండ్ ఇదనమాట స్ట్రాంగ్ పార్టీ దాన్ని చీల్చింది అలాగా ప్రతి ఇక్కడ కర్ణాటకలో కూడా జనతాదళ్ళని తన వైపు తిప్పుకునే అవకాశం కనబడుతుంది ఇక తమిళనాడులో ఏఐడిఎంకి వాళ్ళని కూడా తన వైపు తిప్పుకుంటుంది ఇలాగా స్ట్రాంగ్ కాకుండా దాన్ని నెక్స్ట్ స్ట్రాంగ్గా ఉన్న పార్టీని ఐడెంటిఫై చేసి ఆ ప్లేస్లోకి రావాలనేది బీజేపీ ప్లాన్ ఇది లాంగ్ టర్మ్ వ్యూహం అనమాట అట్లాగే ఇప్పుడు బీజేపీ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో జగన్ స్ట్రాంగ్గా ఉన్నాడు తెలుగుదేశం నెక్స్ట్ ఉంది కాబట్టి తెలుగుదేశం ప్లేస్లోకి మనం రావాలంటే జనసేనను ఉపయోగించుకుందాం అనేది బీజేపీ స్ట్రాటజీగా కనబడుతుంది సో పవన్ కళ్యాణ్ సీఎం కావాలనుకుంటున్నాడు జన సైనికులు పవన్ కళ్యాణ్ సీఎం కావాలనుకుంటున్నారు కాబట్టి సీఎం క్యాండిడేట్గా కూటమి తరపున అనౌన్స్ చేస్తే అంటే అప్సీల్గా చేయొచ్చు అనప్సేల్గా లీక్లు వదలొచ్చు చేస్తే ఊపి వస్తుంది అప్పుడు ఎంతో కొంత మనకి కనీసం ఇప్పుడు జ పవన్ కళ్యాణ్కి ఆరు ఏడు పర్సెంట్ ఉంది ఏ పది పర్సెంట్ రాకగలిగినా కూడా మనం ఒక పొజిషన్లోకి వెళ్తాం అనేది రేపు పొద్దున పొరపాటున ఒకవేళ హంగ్ వస్తే అప్పుడు వీళ్ళు కింగ్ మేకర్స్గా ఉండే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ అప్పుడు చంద్రబాబుతోనో జగన్తోనో టైఅప్ అయినప్పుడు ఒక టర్మ్ అయినా పవన్ కళ్యాణ్ సీఎంగా వాళ్ళు అడిగే అవకాశం ఉండొచ్చు సో ఈ యాంగిల్లో బీజేపీ ఆలోచిస్తుందని తెలుపు చెప్తున్నారు అందుకే రేపు ఎన్డీఏ మిత్రపక్షాలతో ఒక విందు పార్టీ ఉంది అశోక్ హోటల్ ఢిల్లీలో దానికి పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు ఈరోజు తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ ఈరోజు యువనకే ఢిల్లీకి చేరుకుంటారు ఆయన ఆయన నాదండల మనోహర్ ఇద్దరు సో దీనికి చంద్రబాబును పిలవలేదు దీనికి కారణమైంది అనేది ఇప్పుడు చర్చ నడుస్తుంది ఎందుకంటే చంద్రబాబుతో కూడా కలవాలనుకున్నప్పుడు చంద్రబాబును కూడా ఈ విందుకు పిలవాలి కదా అనేది ఒక అయితే అయితే చంద్రబాబుతో మేము కలవము అని చెప్పట్లేదు బీజేపీ కలుస్తామని చెప్పట్లేదు అందువల్ల ఆప్షన్స్ని ఓపెన్గా ఉంచుతుంది ఒకవేళ ఇన్ కేస్ చంద్రబాబుతో కూడా కలవాల్సి వచ్చినప్పుడు అప్పుడు కూడా ఈ ప్రతిపాదన చంద్రబాబు ముందు పెడదాం ఏమని అంటే పవర్ షేరింగ్ మనం రేపొద్దున నేమ్ మేము జనసేన మీతో కలుస్తాము మా తరపున మా కూటమి అంటే జనసేన బీజేపీ తరపున పవన్ కళ్యాణ్కి ఒక టర్మ్ అయినా సీఎంగా ఇవ్వండి రెండున్నరేళ్ళు సీఎంగా ఇవ్వండి అనేది పెట్టడానికి ఒక వ్యూహంగా తెలుగుదేశాన్ని అబేయన్స్లు అంటే అట్లా నిలిపి ఉంచుతూ ఉంది నో చెప్పట్లేదు ఎస్ చెప్పట్లేదు ఒకవైపు ఏంటంటే జగన్కి అనుకూలంగా బీజేపీ ఉంది అంటే జగన్ అడిగిన డబ్బులు ఇస్తుంది స్టేట్కి జగన్ అడిగిన కోరికలు నెరవేరుస్తుంది జగన్కి ఫ్రెండ్లీగా బీజేపీ ఉంది నేషనల్ లెవెల్లో ఇక్కడ అప్పుడప్పుడు విమర్శిస్తున్నారు కానీ యాక్షన్లో చూసుకుంటే ప్రోగా ఉంది సో అంటే ఏంటి అన్ని ఆప్షన్స్ ఓపెన్గా ఉంచుతుంది పవన్ కళ్యాణ్తో మాత్రమే క్లోజ్గా మూవ్ అవుతుంది సో అందువల్ల పొత్తులు ఎటు ఉంటాయి ఎటు పోతాయి అనేది తేలకపోయినా పవన్ కళ్యాణ్కి సీఎం ఆప్షన్ని ఓపెన్గా ఉంచడం అనేది బీజేపీ అవసరంగా కనబడుతుంది పవన్ కళ్యాణ్ కూడా అది అవసరం తన కేడర్ని యాక్టివ్గా ఉంచుకోవాలంటే పవన్ కళ్యాణ్కి సీఎం క్యాండిడేట్ ఛాన్స్ ఉందనుకుంటేనే పవన్ అభిమానులు కానీ కాపు సామాజిక వర్గం కానీ గట్టిగా పనిచేస్తారు లేదనుకో చంద్రబాబు సీఎం అవ్వడానికి పవన్ కళ్యాణ్ మనం ఎందుకు సపోర్ట్ చేయాలని అనుకోవచ్చు అభిమానులు అనుకోవచ్చు ఇది ఇప్పుడు నడుస్తూ ఉంది ఇప్పుడు చంద్రబాబు దానికి రెడీగా ఉంటారా తను రెండున్నర ఏళ్ళు మాత్రమే సీఎంగా ఉండడానికి ఎందుకు ఎంత కష్టపడాలి ఎందుకు వెళత కలవాలి అనేది చంద్రబాబుకి ఉన్న ప్రాబ్లం సో మరి ఈ ఎత్తులు పైతులు ఎప్పుడు బయటకు వస్తాయి ఎప్పుడు క్లారిటీ వస్తుంది అనేది మనం వెయిట్ చేయాలి ఈ రోజు అయితే ఢిల్లీ వెళ్తున్నాడు కాబట్టి రేపటికి ఇంకొన్ని విషయాలు మనకు తెలిసే అవకాశం ఉంది అంటే ఇక్కడ ఏంటంటే ఎవరు కూడా బయటికి చెప్పట్లేదు వాళ్ళ ప్లాన్ ఏందనేది అందరూ కూడా గుమ్మనంగానే లోపల లోపలనే వ్యూహాలు రచిస్తూ ఉన్నారు ఈ ఇంకొంత క్లారిటీ కొద్ది రోజుల తర్వాత అయితే వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ